నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న మంత్రులు అంతా సేఫ్ జోన్లో ఉన్నారా ఎంతమంది మినిస్టర్స్ ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు సేఫ్ జోన్లో ఉన్నది ఎవరు రిస్క్లోకి వెళుతున్నది ఎవరు నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా మారుతున్నాయి లెట్స్ వాచ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది నామినేషన్స్ దాఖలు కార్యక్రమం ఊపందుకొనున్న ముహూర్తాలు చూసుకుని అడపాదడపా వేస్తున్నారు అభ్యర్థులు ఇక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ గెలుపోటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఒక విశ్లేషకుడి అవతారమెత్తి తమదైన శైలిలో అనాలసిస్ చేసేస్తున్నారు పలానా చోట పలానా పార్టీదే విజయమంటూ పోలింగ్ బూత్ లో జరగబోయేదేంటో ముందే ఊహిస్తూ తమకు నచ్చిన లెక్కలు చెప్పేస్తున్నారు ఇక బెట్టింగ్ బాబుల సంగతి చెప్పే పర్లేదు పందాలు పై పందాలంటూ డబ్బుతో చెలరేగుతున్నారు ఈ పరిస్థితుల్లోనే మరొక రకమైన కొత్త చర్చ మొదలైంది ఏ పార్టీకి అధికారం వస్తుంది అన్నది ఒకెత్తైతే ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారు ఎందరూ ఇంటికెళ్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో మెహ్మూద్ అలీ సత్యవతి రాథోడ్ మహేందర్ రెడ్డి పోటీలో లేరు మిగిలిన వారంతా ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు అందులో కేటీఆర్ హరీష్ రావును మినహాయిస్తే మిగతా మినిస్టర్స్ మీద గట్టి చర్చే జరుగుతోంది ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మంత్రుల నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి తమ పరిధిలో బలమైన అభ్యర్థులనే దింపే ప్రయత్నం చేశాయి అలాగే ఆయా పార్టీల అగ్రనేతలు కూడా మంత్రుల నియోజకవర్గాల మీద దృష్టి సారించి ప్రచారానికి వెళ్తున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి బరిలో ఉండడంతో నిర్మల్ నియోజకవర్గంపై అందరి నజరుంది ఇటు ప్రశాంత్ రెడ్డితో సునీల్ రెడ్డి ఢి అంటూ ఉండడంతో బాల్కొండ నియోజకవర్గంపై కూడా హాట్ హాట్గా చర్చ జరుగుతోంది ఇటు కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీద బీజేపీ ఎంపీ బండి సంజయ్ సై అనడంతో అదిప్పుడు హాట్ సీట్ అయింది ఇక ధర్మపురలో కొప్పులీశ్వర్ గెలుపోటములపై గట్టి చర్చ జరుగుతోంది మరో మంత్రి పువ్వాడ అజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు దీంతో ఆ ఫలితం మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగిపోయింది ఇటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పోటీలో ఉన్న నియోజకవర్గాల ఫలితాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక మహేశ్వరంలో మంత్రి సబిత మీద కాంగ్రెస్ తరపున కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బీజేపీ నుంచి అందుల శ్రీరాములు బరిలో ఉన్నారు అయితే తలసాని పోటీ చేస్తున్న సనత్నగర్ మల్లారెడ్డి బరిలో ఉన్న మేడ్చర నియోజకవర్గాల ఫలితాల మీద మాత్రం పెద్దగా చర్చ జరగడం లేదు అంటున్నారు పరిశీలకులు మొత్తంగా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న రాజకీయ సమీకరణాలు అవి మారేందుకున్న అవకాశాలపై చర్చలు పెరిగిపోతున్నాయి కొన్ని నియోజకవర్గాల ఫలితాలపై బెట్టింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది